నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. నేను సిరిచందన. దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టిని సారించిన భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు బడిపడిగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో బాగా వేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుపై ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. తమిళనాడులో బాగా వేసేందుకు సరికొత్త ఎత్తుగడకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ తమిళులకు ఆరాధ్య దైవమైన ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారత రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీతో పాటు చెన్నైలో కూడా ఈ వార్త విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రూపొందించిన రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో రజనీకాంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేసి ప్రజలను ఎలా ఆశ్చర్యానికి గురి చేశారో, ఇప్పుడు మోదీ కూడా రజనీకాంత్ ను రాష్ట్రపతిని చేసి అందాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరోవైపు బాబ్రీ మసీదు కేసులో సుప్రీం ఆదేశాల మేరకు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పాత్రపై విచారణ జరపాలన్న నేపథ్యంలో వారు రాష్ట్రపతి పదవికి దూరమైనట్లే తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీ పేరు ప్రముఖంగా వినిపించడం గమనార్హం. తమిళ ఆరాధ్య దైవం, వివాదాలకు దూరంగా ఉండే రజనీని రాష్ట్రపతిగా నియమించాలని మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.